హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాగిపిండితో ఇన్స్టెంట్గా దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక 2 కప్పుల వరకు రాగిపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెంసేపు కలిపిన తర్వాత 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలపాలి. ఇలా 1-5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పులిబెట్టిన పిండితో వేసిన దోశ మాదిరిగానే అట్టు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, మరి కాసిన నీళ్లు పోసుకోవాలి. మనం దోశపిండికి కావాల్సిన మాదిరిగా పిండిని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. పిండిని కాస్త పలచగానే కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన రీతిలో పలచగా అయినా మందంగా అయినా దోశ వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో వేస్తున్నాను. దీని మీద ఆయిల్ వేసుకుని చక్కగా 2 వైపులా కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. 2 వైపు కూడా టర్న్ చేసుకుని ఆయిల్ వేసి వేయించుకుంటే దోశ చాలా టేస్టీగా వస్తుంది. ఈ మాదిరిగానే అన్ని దోశలు వేసుకోవాలి. ఇది ముఖ్యంగా రాగిపిండితో చేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. అలాగే ముందు రోజే నానబెట్టుకోవాల్సిన పని ఉండదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. రాగిపిండితో పాటుగా ఇందులో పెరుగు కూడా వేస్తాం కాబట్టి ఈ దోశలు ఒంటికి కూడా ఎంతో చలవ చేస్తాయి. సో అంతేనండి, చూశారు కదా మన రాగిపిండి దోశలు చాలా ఈజీగా తయారైపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.